ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇవ్వాలి. టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ జీవోల వలన ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని, గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి నష్టదాయకమైన పిఆర్సీ ఇవ్వలేదని, ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తగ్గించడం వలన కనీసం 2 ఇంక్రిమెంట్లు కోల్పోతారని, హెచ్ఆర్ఏ 20% నుండి 8% తగ్గించడం వలన ఒక్కో ఉద్యోగి సగటున 12% ఇంటి బాడుగను కోల్పోతారని, మోనటరీ బెనిఫిట్ 3.5 సంవత్సరాలు కోల్పోతారని, ఈ కాలంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతారని, సర్వీస్లో ఉన్న ఉద్యోగులు కనీసం 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతారని, పెన్షనర్లకి గతంలో ఇస్తున్న అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 10 ఏళ్లు కోల్పోతారని, ముఖ్యమంత్రి ఇచ్చిన సిపిఎస్ రద్దు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ రద్దు చేయకపోగా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, పిఆర్సీ కాల వ్యవధిని 5 సంవత్సరాల నుండి 10 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ రోజు సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు టీటీడీ పరిపాలన భవనం ముందు టీటీడీ ఉద్యోగులు తమ నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు చేసే న్యాయమైన పోరాటాలకు మా మద్దతు ఉంటుందని టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గోల్కొండ వెంకటేశం, గంపల వెంకటరమణారెడ్డి, మల్లారపు నాగార్జున, జతోద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చివరగా నాగార్జున గారు మాట్లాడు.